రాష్ట్రంలో రాజకీయ చైతన్యం పరంగా ఒక టాప్ పొజిషన్లో ఉన్న జిల్లా శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆ జిల్లా అభివృద్ధి పరంగా వెనుకబడింది పారిశ్రామికంగా వెనుకబడింది చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఉండవు ఎక్కడెక్కడికో వలసలు వెళ్తారు కానీ తెలివి మాటకారితనం రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం దీనిలో మాత్రం దేశంలో ఆ జిల్లాకు తిరుగులేదు అని చెప్పుకోవచ్చు దేశంలో మొత్తం ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై జిల్లాలు ఉంటాయి శ్రీకాకుళం జిల్లా టాప్ టెన్లో ఉంటుంది ఈ విభాగాల్లో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లా పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం టెక్కల్లో ఉన్న గ్రూపులు ఇచ్చపురంలో వైసీపీ గ్రూపులు ఇతర నియోజకవర్గాల్లో వాళ్ళ సమస్యలన్నీ మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాం ఒక వన్ వీక్ బ్యాక్ మీకు ఆ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడవచ్చు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిధిలో తెలుగుదేశం పార్టీ సమస్య ఏంటి తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా కంచుకోట అక్కడ నుంచి ఎన్టీఆర్ గారు కూడా పోటీ చేసి గెలిచారు హరిశ్చంద్రాపురం నుంచి ఆ తర్వాత ఎర్రనాయుడు గారు తమ్ళన్ సీతారాం గారు లాంటి పెద్ద పెద్ద నాయకులు ఆ జిల్లా నుంచి తయారయ్యారు అలాగే గౌతుల అచ్చన్న గారు అంతకుముందు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు ఆ జిల్లాకు పొలిటికల్ బ్రాండు పోరాటం ఉద్యమం పరంగా ఒక బ్రాండు పోరాటాల పరంగా బ్రాండు ఉంది సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది తెలుగుదేశం పార్టీకి పార్టీ బలం బాగుంది పార్టీ బలగం బాగుంది పార్టీ నాయకత్వం బాగుంది కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారు కానీ గ్రూప్ తగాదాల కారణంగా వర్గాలు విభేదాలు వివాదాల కారణంగా పార్టీ బలంకి తగ్గట్టు గెలుపు అవకాశాలు ఉండట్లేదు అనే వాస్తవాన్ని మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఒక మొత్తం ఆ జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం చాలా టఫ్ ఉంటుందన్నమాట ఆ ఫైట్లు మనం ప్రత్యేకంగా ఉదాహరణకు మొదటగా మనం చెప్పుకోవాల్సింది పాతపట్నం నియోజకవర్గం అక్కడ ఒడిశాకు బార్డర్లో పర్లాకిమిడి పక్కన ఉంటుంది అన్నమాట నరసనపేటకి పర్లాకిమిడికి మధ్యలో ఉంటుంది పాతపట్నం నియోజకవర్గం సో ఈ నియోజకవర్గంలో టీడీపీ గ్రూపులు వైసీపీ ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి గారు ఉన్నారు వైసీపీ మామిడి శ్రీకాంత్ గారని కొత్తగా ఈ మధ్య ఆయన ఎమ్మెల్యే సీట్ కోసం ట్రై చేస్తున్నారు సరే ఆయనకి ఇస్తారా లేదా అనేది తర్వాత విషయం వైసీపీ వ్యవహారాలు మనం మొన్న చెప్పుకున్నాం టీడీపీ విషయానికి వస్తే టీడీపీ ఇన్ఛార్జిగా కలమటి వెంకటరమణ గారు ఉన్నారు కలమటి వెంకటరమణ మూర్తి గారు ఆయన సీనియర్ లీడర్ రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ నుంచి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు ఎవరు రకరకాల ఆరోపణలు రకరకాల వివాదాలన్నీ ఉన్నాయి సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీట్ను మామిడి గోవిందరావు గారు ఆశిస్తున్నారు సో వీళ్ళిద్దరికి మధ్య పడదు వీళ్ళిద్దరిలో ఒకరికి సీట్ ఇస్తే ఇంకొకరు ఖచ్చితంగా సపోర్ట్ చేయరు ఒకరికి సీట్ ఇస్తే ఇంకొకరు ఖచ్చితంగా సపోర్ట్ చేసే ప్రసక్తే ఉండదు పైగా ఇద్దరిలో ఇద్దరికి ఏంటి ఒకళ్ళంటే ఒకరికి చిన్న చూపు ఏముంది నాకు సీట్ వస్తే చాలు అతను నాకు అతను నాకు తోడు లేకపోయినా పర్వాలేదు అనేది అంటే తన ప్రత్యర్థిని లోకువుగా చూస్తూ చిన్న చూపు చూస్తూ పార్టీ పరంగా కూడా కనీసం గౌరవించుకోకుండా ఇద్దరు ఉన్నారు సో ఇక్కడ ఎవరికి సీట్ ఇవ్వాలో నిర్ణయించుకోలేని పరిస్థితి పార్టీది పార్టీ పరంగా పార్టీ కార్యక్రమాల పరంగా కొంత మేరకు పర్వాలా కల్వటు వెంకటరమణ గారు అలాగే పార్టీ కేటర్ని చూసుకోవడంలో పర్సనల్ ఓట్ బ్యాంకు పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడంలో మామిడి గోవిందరావు గారు పర్వాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అంతగా డబ్బులు ఖర్చు పెడుతున్న నాయకుడు ఇంకెవరూ లేరు ఒక ఎమ్మెల్యే సీట్ లేదు ఒక హోదా లేదు ఇన్ఛార్జ్ పదవలేదు లేదు ఏమీ లేదు కానీ కోట్లకు కోట్ల రూపాయలు ప్రజలకు ఆరోగ్యం కోసమని విద్య కోసమని గుళ్ళు నిర్మాణానికి అభివృద్ధి కోసమని ఈ రోజుల్లో ఖర్చు పెట్టే నాయకుడు ఎవరు ఉంటారు కానీ ఆయన ఖర్చు పెడుతున్నారు ఆయన ఖర్చు పెట్టడానికి ఆయన స్వార్థం ఆయనకు ఉంది ఎమ్మెల్యే సీట్ వస్తుంది వస్తే గెలుపు వస్తుంది ఎమ్మెల్యే అవ్వచ్చు అనేది సో ఆయనకు డబ్బులు ఉన్నాయి ఖర్చు పెడుతున్నారు కాకపోతే ఆయన ఖర్చులో ఒక సిస్టమ్ ఉండదు ఒక వ్యవస్థీకృతం ఉండదు సో దానివల్ల ఓట్లు అయితే గుప్పెంచు ఇప్పుడు ఏదైనా ఖర్చు సిస్టమేటిక్గా పెడితే నలుగురికి గుర్తుంటుంది చెప్పుకుంటారు ఓట్లు రాజకీయం చేయడానికి ఉపయోగపడద్దు కాబట్టి దానిలో కొంచెం వ్యూహం కొంచెం మిస్ అవుద్ది అది వేరే విషయంలో మొత్తానికి మామిడి గోవిందరావు గారికి పాతపట్నం నియోజకవర్గం విషయంలో ఇలా ఉంది కలమటి వెంకటరామ గారికి మామిడి గోవిందరావు గారికి ఇద్దరులో ఎవరికి సీట్ ఇస్తారు అంటే ఇద్దరికి కూడా ఎవరు పాజిటివ్స్ వాళ్ళకు ఉన్నాయి ఎవరికి నెగిటివ్స్ వాళ్ళకు ఉన్నాయి ఇద్దరికీ కూడా రెండు మండలాల్లో ఒక ఆయనకు బలం ఉంటే మూడు మండలాల్లో ఒక ఆయనకు బలం ఉంది సో ఒకరికి శాంతింప చేసి ఒకరికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి కొత్త అభ్యర్థికి ఇవ్వాలి కొత్త ముఖాన్ని చూపించాలి అంటే గోవిందరావు గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది లేదు పాతోళ్ళే మనకి ఇంపార్టెంట్ ఆయనకు వర్గం ఉంది బలం ఉంది బలగం ఉంది అనుకుంటే కల్మటి వెంకటరమణ గారికి ఇస్తారు సో నాకున్న లెక్క ప్రకారం ఎవరికి ఇస్తారనేది ఒక సమాచారం ఉంది కానీ అది తర్వాత చూద్దాం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం ఇక నెక్స్ట్ రాజాం నియోజకవర్గం గురించి మనం చెప్పుకోవాలి రాజాం నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిగా కొండరు మురళీమోహన్ గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు సో అదే నియోజకవర్గం నుంచి కావలి ప్రతిభాభారతి గారి అమ్మాయి కావలి గ్రేష్మ టీడీపీ సీట్ ఆశిస్తున్నారు సో మురళీమోహన్ గారు యాక్టివ్గా తిరుగుతున్నప్పటికీ పార్టీ వర్క్ చేస్తున్నప్పటికీ ఇన్నాళ్ళు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా కాలం సైలెంట్గా ఉన్నారులే ఈ మధ్య యాక్టివ్ అయ్యారు సో అక్కడ గ్రేష్మ గారు కూడా చాలా సీరియస్గానే ట్రై చేస్తున్నారు మహానాడు నుంచి గ్రేష్మ గారికి కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ వచ్చేసరికి ఆమె కూడా పార్టీ యాక్టివిటీస్లో నియోజకవర్గంలో బాగానే తిరుగుతున్నారు అక్కడ ఆ పరిస్థితి ఉంది ఇక శ్రీకాకుళం పరిస్థితి శ్రీకాకుళం ద ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు శ్రీకాకుళం నియోజకవర్గం వచ్చేసరికి గుండా లక్ష్మీదేవి గారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారా టీడీపీ నుంచి లేదా కొత్త పేర్లు ఒక రెండు మూడు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళకి ఇస్తారా అనేది పార్టీ ఏ విషయం క్లారిటీ తీసుకోలేకపోతుంది క్లారిటీకి రాలేకపోతుంది గుండా లక్ష్మీదే దేవు గారికి ఇవ్వాలంటే ఆమె లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటే అసలు యాక్టివ్గా లేరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్ల పార్టీ పరంగా ఎటువంటి యాక్టివిటీస్ లేవు కేడర్ను కూడా పూర్తిగా పట్టించుకోవట్లేదు అని అంటున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఆమెకంటే ఒక ఆల్టర్నేటివ్ లీడర్షిప్ డెవలప్ చేసుకోలేదు పార్టీ ఈ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి పాలకొండలో కూడా ఉంది పాలకొండ నియోజకవర్గంలో కూడా సేమ్ ముగ్గురు నలుగురు టికెట్ కోసం పోటీ పడే పరిస్థితి ఉంది ఇక హెచ్చర్లో ఉన్న గ్రూపులు హెచ్చర్లో కూడా రెండు నాయకత్వాలు ఉన్నాయి ఒకటి సీనియర్ ఒకటి జూనియరు అలాగే నరసన్నపేట నరసనపేటలో బొగ్గు రామమూర్తి గారికా లేదంటే ఆల్టర్నేటివ్ బొగ్గు శ్రీనివాసరావు గారికి ఇస్తారా బొగ్గు లక్ష్మణారావు గారు అబ్బాయి శ్రీనివాసరావు గారికి ఇస్తారా అనే ఒక క్లారిటీ లేదు అలాగే పలాస పలాసలో గౌత్ శిరీష గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ పలాస మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఒక టాక్ బయటకు వచ్చింది కాబట్టి అలా కూడా కొన్ని కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి సో చూద్దాం ఏం జరుగుద్దని ఇలా మొత్తానికి రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కంచు కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎటూ తేల్చుకోలేక ఒక టెన్షన్లో అయితే ఉంది దానివల్ల కేడర్లో ఒక గందరగోళం ఉంది ఎవరికి వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తే ఇప్పటి నుంచి కాస్త వర్క్ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక పేరుంది కానీ పార్టీ ఏమీ చేయలేకపోతుంది సో ఈ జిల్లాకు సంబంధించి కొన్ని ఒక రెండు మూడు నెలల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ